ఈరోజు మన వాక్య ధ్యానాంశము ఏమిటి అనగా దేవుని ప్రియ సంగమ ప్రేమించిన వారిపైన పగ ప్రేమించిన వారిపైన పగ దేవుని ప్రియులైన వారలారా చిన్నతనము నుండి ప్రేమగా పెంచి పోషించి వారిపైన ఒక స్థాయి రాగానే తిరగబడి ఎదిరించి కొట్టడానికైనా వెనకాడిన పరిస్థితుల్లో ఉన్నారు అదే విధంగా నిన్ను ప్రేమించి నీ కోసం తండ్రి సింహాసనాన్ని విడిచి వచ్చిన ప్రభువును పగబట్టి కఠినంగా శిక్షించి హింసించి దూషించి చంపారు కదా కాబట్టి ప్రేమించిన వారిపైనే పగ ప్రేమించిన వారిపైనే పగ పెట్టుకునే వారిగా ఉండకూడదు మేలు చేసిన వారిపైన మనం పగ పెట్టుకునే వారిగా ఉండకూడదు ప్రేమ చూయించిన వారిపైన పగ పెట్టుకునే వారిగా ఉండకూడదు చాలా మంది కూడా మరి తింటారు తిన్న ఇంటి వాసాలే లేక పెడుతుంటారు అలాగన కాక చాలా మంది కూడా పాముకి పాలు పోస్తే అది విషమే చిమ్ముతుంది అలాగు మనుషులు అంటున్నారు అలాగన కాక ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి కృతజ్ఞులమై ఉండాలి మనం మన ఎడల ప్రేమ చూయించిన వారి పట్ల ఎలా ఉండాలంటే కృతజ్ఞులమై ఉండాలి ఆదరణ లేని కాలములో వారు ప్రేమించారు ప్రేమ దొరకని కాలములో వారు మనల్ని ప్రేమించిన వారిగా ఉన్నారు కాబట్టి ప్రేమించిన వారిపైన మనము పగ పెట్టుకునే వారిగా ఉండకూడదు పగ పెట్టుకునే వారిగా ఉండకూడదు ఈనాడు చాలా మంది కూడా ప్రేమించిన వారిపైనే పగన పెట్టుకుంటున్నారు ప్రేమించిన వారిపైన కీర్తన గ్రంథము 109వ అధ్యాయము 4వ వచనములో దేవుని యొక్క వాక్యమును చూచినట్లయితే నేను చూపిన ప్రేమకు ప్రతిగాబారు నా మీద పగపట్టి ఉన్నారు నేను చూపిన ప్రేమకు ప్రతిగాబారు నా మీద పగపట్టి ఉన్నారు కాబట్టి దేవుని ప్రియులైన వారలారా పగ వలన మనిషికి కలిగే నష్టాలు చాలా ఉన్నాయి కాబట్టి ఈనాడు చాలా మంది కూడా పగలు పెంచుకుంటున్నారు కాబట్టి ఇది శరీరానుసారమైన మనసే కానీ ఆత్మానుసారమైన మనసు కాదు కాబట్టి దేవుడు నమ్ముకున్న బిడ్డలకు ఉన్న మనము ఆత్మానుసారమైన మనసును కలిగి ఉండాలి శరీరానుసారమైన మనసును కలిగి ప్రవర్తించకూడదండి అనగా లోకానుసారుల వలె ప్రవర్తించకూడదు కాబట్టి నువ్వు ఆత్మానుసారుడు వలె ఉండాలి ప్రేమించేవాడిగా ఉండాలి ప్రేమ లేని వాడువైతే వ్యర్థుడివే అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది కాబట్టి ప్రియ సంగమా మీరు గమనించినట్లయితే ప్రేమించిన వారిపైనే మీరు పగ పెట్టుకున్నట్లయితే చాలామంది తండ్రి పైన పగ పెట్టుకుంటారు తల్లి పైన పగ పెట్టుకుంటారు భార్య పైన పగ పెట్టుకుంటారు భర్త పైన పగ పెట్టుకుంటారు ప్రేమించిన స్నేహితుల పైన పగ పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి కోపము సూర్యుడు అస్తమించు వరకే ఉండాలి అక్కడి నుంచి మనిషికి కోపం ఉండకూడదు దేవుని వాక్యం అదే చెప్తుంది దేవుని ప్రియ సంగమా ప్రేమించిన వారిపైనే నీవు పగ పెట్టుకునడు ద్వారా చాలా నష్టాలని నీ జీవితంలో చూస్తావు చాలా కష్టాలని నీ జీవితంలో ఎదుర్కొంటావు మొదటిగా మనము చూసినట్లయితే పగ వలన మనిషికి కలిగే నష్టాలు ఏమిటి ఈనాడు చాలామంది దేవుడు నమ్ముకున్న వారిలో ఉంది ఏమిటి అంటే పగ ఉంది ఆయనతో నేను మాట్లాడను దేవుని ప్రియులైనటువంటి వారలారా వారి ఇంటికి నేను వెళ్ళను భూలోకమందు నీవు అపరాధాలు క్షమిస్తే పాపాలు క్షమిస్తే మనుషులను క్షమిస్తే పరలోకమందు దేవుడు మన అపరాధాలను క్షమిస్తాడు నీ ప్రార్థన దేవుడు వినకపోవడానికి గల కారణం కూడా ఒకటి ఏమిటంటే నీలో పగ ఉంది క్షమించే గుణం లేదు పగే కోరుకుంటున్నావు నీవు క్షమించే గుణము లేదు పగ ఒక పాపముగా మనకు కనబడుతుంది శరీరానుసారమైన క్రియ కాబట్టి కాబట్టి నీలో పగలేదా పగ ఉంది
వాడు నన్ను దెబ్బ కొట్టాడు, నేను వాడిని దెబ్బ కొట్టాలి, వాడు నన్ను మాట అన్నాడు, నేను వాడిని మాట అనాలి, అప్పచెప్పేయాలి వెంటనే అనుకుంటూ ఉంటారు చాలామంది. దేవుడు నమ్ముకున్న బిడ్డలకి ఇవి తగవు. క్రీస్తుయేసుకు కలిగిన మనస్సును మీరును కలిగి ఉండండి. ఆయన చంపుచున్న వారిని చూచి, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగురు గనక వీరిని క్షమించుడి అని దేవుడు పలికారు. ఆయన బిడ్డలుగా ఉన్న మనము కూడా పగన పెట్టుకోక క్షమించేవారిగా ఉండాలి. దేవుడు గనక, ఇదిగో మిమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకుంటున్నా, మూడో రోజు తిరిగి లేస్తాను, మిమ్మల్ని అందరిపై యాక్షన్ తీసుకుంటా అన్నాడా? అనలేదు. అలా నిర్మలంగా చూసి, తండ్రి వీరేమి చేయించున్నారు వీరు కనుక వీరు క్షమించుడి అన్నాడు. ఈనాడు పగ 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 సర్ప మనస్సు కలిగి ఉన్నారు, సర్పగుణము మీరు కలిగి ఉన్నారు, సర్ప సంతానం వలె మీరు ప్రవర్తిస్తున్నారు, దేవుని సంబంధం వలె ప్రవర్తించగా లోకానుసారమైన సర్ప సంతానం వలె మీరు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి మన పౌరస్థితి పరలోకముందు ఉన్నది. ఆ పరలోకము నువ్వు చేరాలంటే పగని విడిచిపెట్టు, ప్రేమ కలిగి జీవించు, క్షమించేవాడిగా ఉండు. దేవుని ప్రియ సంఘమా, దేవుని వాక్యం చెప్తుంది సామెతలు 10:12 పగ కలహములు రేపును, ప్రేమ దోషములన్నిటిని కప్పును. కాబట్టి పగ వలన మనిషికి కలిగే నష్టాలు ఏమిటి అనగా, దేవుని ప్రియ సంఘమా, వారి జీవితములు ఎప్పుడు కూడా కలహాలే ఉంటాయి. వారి జీవితములు ఎప్పుడు చూసినా కూడా కలహాలే, ఇంటిలో కలహాలే, ఉద్యోగాల్లో కలహాలే, ఎక్కడికి వెళ్ళా కలహాలే. సమాధానంగా ఉండరు, నెమ్మదిగా జీవించిన రోజు ఒక్కటి ఉండదు. కారణం, ప్రేమించిన వారిపైన వారు పగపెట్టుకున్నారు కాబట్టి. ఈనాడు ప్రేమించిన వారిపైన నువ్వు పగపెట్టుకుంటే కలిగే ముప్పు ఏమిటి, కలిగే నష్టం ఏమిటి? దేవుని ప్రియ సంగమా, దేవుడు అంటున్నాడు కలహాలు ఉంటాయి, పగ కలహములు లేపును, ప్రేమ దోషములన్నిటిని కప్పును, ప్రేమ దోషములన్నిటిని కప్పును. దేవుడు కూడా నీ తప్పిదాలని జ్ఞాపకం చేసుకుని పగబడితే ఈ పాటికి మట్టి మసి బూడిదైపోయేవాడు నువ్వు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు, ప్రేమామయుడు, క్షమించేవాడైనా. ఏ ఒక్కటి జ్ఞాపకం చేసుకోలేదు కాబట్టి ఈనాడిలో మనం బ్రతుకున్నాం. ఆయన కనుక ఉగ్రత వచ్చిందా మన మీద, ఈ పాటికిప్పుడో కాలగమనంలో కలిసిపోయేవాడు. పగపెట్టుకున్నట్టు ద్వారా ప్రేమించిన వారిపైన నీ జీవిత కాలమంతా కూడా నీ జీవితంలో సమాధానం ఉండదు కదా, నీ జీవితం అంతా కలహాలే కలహాలే. ఎప్పుడు కలహాలాడేవాడిగా ఉంటావు. చాలా విచారకరం, దేవుని సేవ చేసే వారిలో కూడా పగలుంటున్నాయి, పగలుంటున్నాయి. దేవుడు భక్తుడైనటువంటి అపొస్తలుడైన పౌలు అంటాడు, ఏవేవి నాకు లాభకరముగా ఉన్నాయో క్రీస్తు నిమిత్తమే వాటిని నష్టముగా పెంటగా ఎంచుకుంటుని అన్నాడు. క్రీస్తు నిమిత్తము, ఆ పరలోక రాజ్యాన్ని పొందుకుని నిమిత్తమై నా పౌరస్థితి పరలోకమందున్నది, ఈ లోకములో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకున్నాడు. ఈనాడు చాలామంది కూడా దేవుని సేవకులు పగన పెట్టుకుంటున్నారు. శరీరానుసారమైన మనస్సు నీవు కలిగి ఉన్నావు, పరలోక రాజ్యంలోకి మనం చేరాం. నాలో పగ ఉండకూడదు, మీలో పగ ఉండకూడదు, దేవుని నమ్ముకున్న వారిలో ఉండకూడదు పగ ఉండకూడదు, ప్రేమ మాత్రమే ఉండాలి. ప్రేమ లేని వాడివైతే నీవు వ్యర్థుడివే అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని ప్రియ సంఘమా, ప్రేమించిన వారిపైన నీవు పగ పెట్టుకుంటే నీ జీవితం అంతా కలహాలే ఉంటాయి. పగ కలహమును రేపును, ప్రేమ దోషమును కప్పును.
రెండవదిగా ప్రేమించిన వారిపైన నువ్వు పగబెట్టుకుంటే నీ జీవితములో కలిగే ముప్పు నష్టం ఏమిటి అనగా దేవుని ప్రియ సంగమా సామెతల గ్రంథము 10వ అధ్యాయం 18వ వచనములో అంతరంగమున పగ ఉంచుకొనువాడు అబద్ధికుడగును లోపల పగ ఉంటది పైన తేనె పలుకులు పలుకుతారు చిలక మాటలు చెప్తారు తేనె పూసిన కత్తి వలె ఉంటారు లోపల వారి మీద క్రోధం కొట్టాలి తిట్టాలి అల్లరి చేయాలి పాడు చేయాలని లోపల రగిలిపోతుంటది కానీ వారు ఎలా ఉంటారు అంతరగమున పగ ఉంచుకున్న వాడు అబద్ధికుడు పైకేమో మామూలుగా మాట్లాడతాడు లోపల వీడు నాశనం అయిపోతే బాగుండు వీడిని ఏదైనా గుద్ది చచ్చిపోతే బాగుండు అడ్డు తొలగిపోతే బాగుండు పగ నిలువెల్ల పగ ఉంటుంది అంతరంగమన పగ కలిగిన వాడు అబద్ధికుడు నటిస్తాడన్నమాట లోపల పగ ఉంటుంది మనుషుల ఎదుట నటిస్తా ఉంటాడు ప్రేమించిన వారిపై నువ్వు పగబెట్టుకుంటే నువ్వు అబద్ధికుడివి దేవుని వాక్యం చెప్తుంది అంతరంగమున పగ ఉంచుకున్న వాడు అబద్ధికుడు అబద్ధికుడు అని దేవుని వాక్యం చెప్తుంది 10 ఆజ్ఞల ఒక ఆజ్ఞ ఏమిటి అబద్ధ సాక్ష్యముని పలకకూడదు అబద్ధమును ప్రేమించి జరిగించువాడు వెలుపడనుందురు అంటే నరకాగ్ని గుండములో ఉంటారు పరలోక రాజ్యాన్ని పోగొట్టుకునే క్రైస్తవుడా నీలో పగ తీసివేయి ఎవరి మీద నీ పగ తాస్పంలాగా పగబట్టాడంటారు చూడండి పగ తాస్పాము చూపెడుతున్నారు సర్పసంతానం సర్పసంతానములో ఉండే లక్షణం ఇది దేవుని బిడ్డలో ఉండే లక్షణం ఇది కాదు ప్రేమ ఉంటుంది నువ్వు ఎవరి సంతానం దేవుని సంతానమా సర్ప సంతానమా ఎవరి మీద నీ పగ దేవుని ప్రియ సంగమా ప్రేమించిన వారిపైన పగ పెట్టుకుని జీవిస్తున్నావు నువ్వు అబద్ధికుడివి రేపు చనిపోయాక నువ్వు దేవుని రాజ్యంలోనికి చా ఎందుకంటే నువ్వు క్షమించలేదు కాబట్టి ఈ లోకంలో మూడవదిగా ప్రేమించిన వారిపై నువ్వు పగబెట్టుకుంటే ఏమవుతావు దేవుని యొక్క క్రోధమునకు దేవుని యొక్క ఉగ్రతకి నీవు గురవుతావు ప్రేమించిన వారిపైన పగబెట్టుకునే నీపై నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు ప్రేమించిన వారిపైన పగబెట్టుకున్న నీతోనే ప్రేమించిన వారిపైన పగబెట్టుకుంటే దేవుని యొక్క క్రోధము నీపైన రగులుకుంటుంది దేవుని యొక్క ఉగ్రత నీ మీదకు వస్తుంది చూద్దాం బైబిల్ గ్రంథములో ఎస్కేల్ గ్రంథము 35వ అధ్యాయము 5వ వచనములో ఇశ్రాయేలీయుల ఎడల ఎడతెగని పగ కలిగి వారి దోష సమాప్తి కాలమున వారికి ఉపద్రవము కలిగిన సమయమున నీవు వారిని ఖడ్గమున అప్పగించితివి గనుక ఖడ్గమునకు అప్పగించితివి ఎస్కేలు 35వ అధ్యాయం 11వ వచనములో నా జీవముతోడు నీవు వారి ఎడల పట్టిన పగ వలన వారికి చూపిన అసూయ చొప్పునను క్రోధము చొప్పున నేను నీకు తగిన పని చేసి నిన్ను శిక్షించుట వలన నేను శిక్షించుట వలన వారికి నన్ను నేనే తెలియపరుచుకుందును ప్రేమించిన వారిపైనే పగబెట్టుకుంటున్నావేమో నీవు ఈనాడు నిండు నీరేళ్ళ పాటు కలిసి జీవించేటువంటి భర్త పైన పగ ఎవరి మీద పగబడుతున్నారో కూడా అర్థము లేనిటువంటి పగలు పడుతున్నారు అజ్ఞానముగా జీవిస్తున్నారు దేవుని ప్రియ సంగమా భర్త నీకు శిరసై ఉన్నాడు భర్త నీకు శిరసై అన్నాడు భార్య అలిసినప్పుడు తల్లిలా ఉంటుంది కష్టాలలో చెల్లిగా ఉంటుంది సుఖదుఖాలలో భార్యగా ఉంటుంది కాబట్టి మీ ఇద్దరు కూడా
భార్యాభర్తలు ఇద్దరు కూడా ప్రేమించుకున్న వారుగా ఉన్నారు, కానీ ప్రేమించుకున్న వారిపైన పగ పెట్టుకుంటున్నారు. ప్రేమించుకున్న వారిపైన పగ, అలా పగ పెట్టుకుంటే దేవుని యొక్క కోపము, దేవుని యొక్క ఉగ్రత నీ మీదకు వస్తుంది. జాగ్రత్త, ఎవరి మీద నీ పగ ఈరోజు విడిచిపెట్టాయి? దేవునితో ఆటలాడద్దు నీవు. దేవుడు నమ్ముకున్న నీవు శరీరానుసారమైన క్రియలను విడిచిపెట్టు. అందరితో మంచిగా ఉండటం నేర్చుకో. చెడు సంపాదించుకోవటం నిమిషం చాలు, మంచి సంపాదించుకో, కొన్ని సంవత్సరాలు పడుతుంది. చెడు తెచ్చుకోవడం ఏముంది, ఎవరైనా తెచ్చుకుంటారు, మంచి తెచ్చుకో. నిజమైన క్రైస్తవుడిగా, దేవునికి మహిమ తీసుకొచ్చే కుమారుడిగా ఈనాడు మనం బతకాలి. దేవుడు మనకు జీవాన్ని ఇచ్చాడు, ఆయుష్కాలాన్ని ఇచ్చాడు, శక్తినిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, కావలసినవన్నీ నీకు ఇస్తున్నాడు. లోటు లేకుండా దేవుడు నీకు ఇస్తున్నాడు. కానీ నీవు చేసే పనులు ఏమిటి? మనుషుల మీద పగబెట్టుకుని మనశ్శాంతి లేకుండా నువ్వు బ్రతుకుతున్నావు. తిండి లేక, డబ్బు లేక, ఆస్తి లేక, ఎందుకు ఈ మనుషులపైన నీ ఆలోచన? ఎందుకు ఈ మనుషులపైన నీ పగ? ఎందుకు ఈ మనుషులపైన క్రోధం? ఎందుకు నీ ఆయుష్కాలాన్ని కృంగదీసుకుంటావు? మస్తరం ఎముకలకు కుళ్ళు కలగ చేస్తుంది అసూయ, పగ. నీవే క్షీణించిపోతా. దేవుని క్రోధం నీ మీదకు వస్తుంది, దేవుని యొక్క ఉగ్రత నీ మీదకు వస్తుంది, దేవుని యొక్క శిక్ష నీ మీదకు వస్తుంది. దేవుని ప్రియ సంగమా, ప్రేమించిన వారిపైన పగ పెట్టుకోకండి. మన సోషల్ మీడియాలో చూసాం, భార్యని భర్త గొడ్డలతో నరికి చంపేశాడట. ఎంత ఘోరమో, ఎంత ఘోరం! క్షణికమైన ఆవేశము అనేకమైన అనర్థాలకు దారితీస్తుంది. కోపం మానండి, పగను విడిచిపెట్టండి, ప్రేమ కలిగి జీవించండి, క్రీస్తుని పోలి బ్రతకండి, శరీర విషయంలో దినదినము చనిపోండి. యేసు గొర్రె పిల్లని నేను అన్నట్లుగా పాడుకున్న రీతిగా మనం పాడుకోవాలి. వదకు తేబడిన గొర్రె పిల్లను దినదినము నేను చనిపోవచ్చున్నాను, క్రీస్తు యేసులో బ్రతుకుతున్నాను అన్నట్లుగా మీరు దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు జీవించాలి. దేవుడు నమ్ముకున్న ప్రియ సంగమా, ప్రేమించిన వారిపైన పగ పెట్టుకోకండి. బిడ్డలపైన పగ, బిడ్డలైన వారు తల్లిదండ్రులపైన పగ, అత్తమామల మీద పగ, అత్తమామలైన వారు అల్లుండ్రి మీద పగ. ఎవరితో మీకు పగ? ఎందుకీ పగలు? ఎందుకీ కక్షలు? ఎందుకీ కార్పణ్యాలు? ఎందుకీ దోషణలు? ప్రేమ కలిగి జీవించండి. నువ్వు ప్రేమ లేనివాడువైతే వ్యర్థుడివే, వ్యర్థుడివే. అసలైనది ప్రేమ ఉండాలండి మనుషులలో, ప్రేమ ఉండాలి. కాబట్టి దేవుని ప్రియ సంగమా, నాలుగవదిగా, ప్రేమించిన వారిపైన పగబెట్టుకుంటే నీ కలిగే నష్టం ఏమిటి అంటే, సామెతలు 15:17 నీ ఇంట సమాధానం ఉండదు, నీ ఇంట సమాధానం ఉండదు. పగవాని ఇంట క్రొవ్వుని ఎద్దు మాంసం తినుడు కంటే ప్రేమ గల చోట ఆకుకూర భోజనము తినుట మేలు. ప్రేమ కలిగిన వారి ఇంటికాడంట ఆకుకూర భోజనం తింటే మేలంట. పగ కలిగిన వారి ఇంటిదే క్రొవ్వుని ఎద్దు మాంసం తినుడు కంటే, పగ కలిగిన వారి ఇంట క్రొవ్వుని ఎద్దు మాంసము తినుడు కంటే, ప్రేమ కలిగిన వారి ఇంటి దగ్గర ఆకుకూరల భోజనము తినుట మేలు. కాబట్టి
ప్రేమించిన వారిపైనే పగను పెట్టుకున్న వారి జీవితంలో కలిగే నష్టాలు ముప్పు ఏమిటి అనగా దేవుని ప్రియ సంగమా వారి ఇంట సమాధానము ఉండదు వారి ఇంట ఏముండదు సమాధానం ఉండదు నీ ఇంట్లో పగ ఉంది కాబట్టి నీ ఇంట్లో ఏమీ లేదు సమాధానం లేదు ఒక ట్యాప్ తిప్పితే వేణీలు వస్తాయి ఒక ట్యాప్ తిప్పితే చన్నీళ్ళు వస్తాయి బట్టలు ఉతుక్కోవడానికి చక్కటి యంత్రాలు వచ్చేసాయి అన్నం వండుకోవడానికి పొల్లలు లేకుండా కరెంట్ పొయ్యిలు వచ్చేసాయి పడుకోవడానికి ఇదివరకు చాపలు నొలక మంచాలు ఉండేవి ఇప్పుడు సింగిల్ కాట్ మంచాలు డబుల్ కాట్ మంచాలు విసినకర్రలు వేసవి కాలం గాలాడకపోతే విసురుకునేవాళ్ళు అవన్నీ పోయి ఏసీ రూమ్లు వచ్చేసాయి వేసవి కాలం రాగానే చల్లటి కొండలు కొనుక్కునేవాళ్ళు అవన్నీ పోయి దేవుడు చక్కగా ఇంట్లో ఫ్రిజ్లు ఇచ్చాడు మంచిదే అంతా మంచిదే ఇన్ని ఉన్నా కానీ ఈ నీడ్స్ అనేది సాటిస్ఫై అయినా కానీ మనిషి జీవితంలో ఏమీ లేదంటే సమాధానము లేదు సమాధానము లేదు కారణం పగ 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 అసూయ పగ అసూయ పగ మనుషుల పైన నువ్వు పగ పెట్టుకున్నావు మనుషుల పైన నువ్వు పగ పెట్టుకున్నావు కాబట్టి నీ ఇంట్లో ఏముండదంటే సమాధానం ఉండదు బిడ్డల వల్ల సమాధానం ఉండదు కోడండ్ర వల్ల సమాధానం ఉండదు భర్త వల్ల సమాధానం ఉండదు నీ పొరుగు వారి ద్వారా సమాధానం ఉండదు అసలు నీ ఇంట ఏముండదంటే సమాధానం ఉండదు ప్రేమించిన వారిపైన పగ పెట్టుకున్నటువంటి ఓ క్రైస్తవుడా నువ్వు క్రైస్తవుడివే కాదు లోకానుసారుడివి పగను విడిచిపెట్టు పగను విడిచిపెట్టు సర్పం వలె ప్రవర్తించగా క్రీస్తు యేసుకు కలిగిన మనసును కలిగి దేవుని కుమారుడు వలె నీవు ప్రవర్తించు పగ ప్రేమించిన వారిపైన పగ పెట్టుకోకండి అయ్యో మరి పగను పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి పగను పోగొట్టుకోవాలంటే మనం ఏం చేయాలి దేవుని ప్రియ సంగమా చక్కగా దేవుడు నిర్గమాకాండం 23:5 నీవు నీ పగవాని గాడిద బరువు క్రింద పడి ఉన్నట్టు చూచి దాని నుండి తప్పింపకయిందుననుకుని నీవు అనుకునినను అగత్యముగా వారినితో కలిసి దానిని విడిపింపవలెనో దానిని విడిపింపవలెనో దేవుని ప్రియ సంగమా పరిశుద్ధ గ్రంథములో చక్కగా దేవుడు అన్ని వివరంగా తెలియపరుస్తున్నాడు ఇక్కడ నిర్గమాకాండములో ఇదే మాటను చక్కగా దేవుడు తెలియపరిచాడు అదే రీతిగా మనము చూసినట్లయితే సామెతల గ్రంథములో సామెతల గ్రంథము 10:12 చూసినట్లయితే పగ కలహములు రేపును ప్రేమ దోషములన్నిటిని కప్పును పగ ఏమంటండి కలహములు రేపును ప్రేమ దోషములన్నిటిని కప్పును ఈనాడు పగని నీవు పోగొట్టుకోవాలి దేవుని బిడ్డగా నీవు మార్చబడాలి అంటే ఏం చేయాలి మొదటిగా ప్రేమ కలిగి ఉండాలి ప్రేమను కలిగి ఉండండి మీ ఇంట్లో పగని విడిచిపెట్టండి సమాధానం ఉంటుంది సంతోషం ఉంటుంది మీరు దేవుని సంబంధులుగా మార్చబడతారు పగని విడిచిపెట్టి అందరితో సమాధానంగా ఉండండి ఇక్కడ అదే దేవుని వాక్యం చెప్తుంది మీరు పగను విడిచిపెట్టాలంటే పగను పోగొట్టుకోవాలంటే మొదటిగా ఏం చేయాలి మరి ప్రేమ కలిగి ఉండాలి మరి ఇక్కడ ఏం చెప్తుంది పగ కలహమును రేపును ప్రేమ దోషములన్నింటిని కప్పునని చెప్తుంది అదే రీతిగా సామెతల గ్రంథము 15:7 ఏం చెప్తుంది దేవుని ప్రియులైన వారలారా జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును
బుద్ధిహీనుల మనసు స్థిరమైనది. చూడండి సామెతలు 15:17 వచనం క్షమించండి. భగవాని ఇంట కొవ్విని ఎద్దు మాంసం తినుడు కంటే ప్రేమ గల చోట ఆకుకూరల భోజనము తినుట మేలు. భగవాని ఇంట క్రొవ్వుని ఎద్దు మాంసం తినుడు కంటే ప్రేమ గల చోట ఆకుకూరల భోజనము తినుట మేలు. అదే రీతిగా నిర్గమాకాండం 23:5 ఏమని చెప్తుంది? ఒక నెలలోగా కాపురులో చూడండి, నీవు నీ పొరుగువాని గాడిద బరువు కింద పడి ఉండట చూచి దాని నుండి తప్పింపగిందునని నువ్వు అనుకొనినను అగత్యముగా వానితో కలిసి దానిని విడిపింపవలెను. దేవుని ప్రియ సంగమా, ప్రేమించిన వారిపైన నువ్వు పగబెట్టుకుంటున్నావు. ప్రేమించిన వారిపైన పగబెట్టుకుంటున్న బట్టి జీవితంలో చాలా నష్టపోతున్నావు. నువ్వు అన్నిటికైనా విలువైనటువంటి సంతోషాన్ని, ఆనంద జీవితాన్ని, నెమ్మది కలిగిన జీవితాన్ని, అన్నీ ఉన్నాయి, ఇవి నీ జీవితంలో లేవు. ఏం లాభం? ఇతరుల గురించి ఆలోచన చేసి, ఇతరులు ఏదో అన్నారని చెప్పి దాన్ని పట్టుకుని నువ్వు వేలాడుతున్నావు. నువ్వు ఇతరులన్న మాటలకి, ఇతరులు ఏదో చేశారన్న దానికి నువ్వు పట్టుకుని నీ గమ్యస్థానానికి నువ్వు వెళ్ళలేకపోతున్నావు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడైనట్లుగా నీ జీవితం అలా పడిపోయింది. ఎదుగు బొదుగు లేకుండా పగను పోగొట్టుకోవాలంటే ప్రేమ కలిగి జీవించాలి. పగను పోగొట్టుకోవాలంటే ప్రేమ కలిగి జీవించాలి. ఎవరు ఏదో అన్నారని, ఎవరు ఏదో చేశారని, వారన్న మాటలపైన, వారు చేసిన పనులపైన, వరణ నిందలపైన, వారు వేసిన బురద వైన చూసి ఎందుకు నీ సంతోషాన్ని పోగొట్టుకుంటున్నావు? ఎందుకు నీవు దూరస్థుడైపోతున్నావు దేవునికి? ఎందుకు నువ్వు సమాధానాన్ని పోగొట్టుకుంటున్నావు? ఎందుకు ఆనందాన్ని పోగొట్టుకుంటున్నావు? ఎవరు ఏమి అన్నా కానీ దాన్ని పట్టుకోకండి, విడిచిపెట్టేయండి. ఒక భక్తుడు చక్కటి ఉదాహరణ చెప్పాడు. ఒక గాడిద అంట నూతిలో పడిందంట. గాడిద నూతిలో పడితే ఆ యజమానుడు అన్నాడంట, గాడిద పడ్డ నూతిలో నీళ్లు నేను తాగలేను, తెల్లవారుజాము కల నాకు కొత్త నుయ్యి రెడీ అవ్వాలి, నుయ్యి తవ్వమని చెప్పాడంట. రాత్రి కాలం అంతా నువ్వు తవ్వటం, పాత నుయ్యిని పొడిచేయమని చెప్పాడంట, కొత్త నుయ్యి రెడీ అవ్వాలన్నాడంట. చూడండి, ఆ నూతిలో ఏం పడింది? గాడిద పడింది. ఆ గాడిద పడేపాటికి కొత్త నుయ్యతోమన్నాడు ఈ ధనవంతుడు. సరే, ఈ యజమానుడు చెప్పాడని బహుమంది పనివారిని తీసుకొచ్చి సాయంకాలం మొదలుకొని తెల్లవారుజాము లోపల నుయ్యి అయిపోవాలి అని చెప్పి నుయ్యి తొయ్యించటం మొదలుపెట్టారు. చూడండి ప్రియ సంగమా, ఈ తొయ్యిన మట్టి అంతా పాత బావిలో పడేస్తున్నారు. అలా బురదంతా గాడిద మీద పడి నుయ్యి నిండుతుంది. వేసిన ప్రతి తట్ట గాడిద మీద పడుతుంది. బురద పడుతుంది, మంచి మట్టి పడుతుంది, చెడ్డ మట్టి పడుతుంది, మంచినీరు పడుతున్నాయి, చెడు నీరు పడుతున్నాయి, అన్నీ గాడిద మీద పడుతున్నాయి. అసలు ఆ నుయ్యి బుడ్చకపోతే ఆ గాడిద చచ్చిపోయేది. కానీ ఇక్కడ మట్టి పడుతుంది. పడుతుంటే నా మీద మట్టి పడుతుంది, నా మీద మట్టి వేస్తారా అని చెప్పి, పడిన మట్టి పడిన మట్టిని నా మీద మట్టేస్తారా, నా మీద బురద వేస్తారని పొల్లు బిగించుకుని కోపం వచ్చి అలాగే నుంచుంటే, పట్టుకుని ఆ బురదను పట్టుకుని అలాగే ఉంటే అదేమైపోయేదంటే అలాగే మట్టిలో ఉండేది. కానీ ఇక్కడ ఏం జరిగింది? వేసినప్పుడల్లా ఈ గాడిద ఒళ్ళుని దులుపుకుంటుందంట. ఒళ్ళుని దులుపుకున్నప్పుడల్లా మీద పడ్డటువంటి మట్టి అంతా ఏమవుతుందంటే కింద పడిపోతుంది. మరలా మట్టి బురద పడుతుంది, మరలా దులుపుకుంటుంది. అలా తెల్లవారుజాము వరకు కూడా పడిన మట్టి అంతా దులుపుకుంది, దులుపుకుంది, దులుపుకుంది. అలాగున మట్టి పడిన కొలది లోతులో నుంచి పైకి వచ్చేసింది. తెల్లవారుజాముకి నుయ్యి నిండిపోయింది, కింద నుయ్యి అనేది తెరవబడింది, పక్కంట కొత్త నుయ్య. పొద్దున్నేకి ఆ బురద దులుపు వేసుకుని ఒడ్డుకి ఎక్కి ఎగిరి దూకి తన గమ్యస్థానానికి వెళ్ళిపోయింది, నూతులోంచి పైకి వచ్చేసింది, తన ప్రాణాన్ని కాపాడుకుంది. కారణం,
పడిన బురదని పడిన మట్టిని అది పట్టుకోకుండా అలాగే ఉండకుండా దులిపేసుకుని నా ప్రాణాన్ని నేను కాపాడుకోవాలి, నా గమ్యస్థానానికి వెళ్ళాలి, నా బిడ్డల దగ్గరికి నేను వెళ్ళాలి, నా బిడ్డలకు నేను పాలివ్వాలి అని చెప్పి దులిపేసుకుని వెళ్ళింది. కాబట్టి తన ప్రాణాన్ని కాపాడుకుంది, గమ్యస్థానానికి చేరగలిగింది. ఈనాడు నీవు గమ్యస్థానానికి చేరలేకపోతున్నావు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా నీ జీవితంలో ఎదుగు పొదుగు లేదు. కారణం ప్రేమించిన వారందరిపై పగల పెట్టుకుని నువ్వు చెడ్డవాడైపోయి అసలు గమ్యస్థానం మర్చిపోయి పనికిరానటువంటి విషయాలపైన నువ్వు శ్రద్ధ వహించి నువ్వు గురిని మర్చిపోయావు. అందుకే నీ జీవితంలో కష్టాలు, అందుకే శ్రమలు, అందుకే సంతోషం లేకపోవట, అందుకే ఆనందం లేకపోవట. కాబట్టి దేవుని ప్రియ సంగమా, చచ్చిపోయాక వచ్చి ఏడటం కన్నా బ్రతుకుండగా సమాధానపడి సంతోషంగా ఉండండి. చచ్చిపోయాక అప్పుడు దాకా మాట్లాడుకో, అయ్యో చచ్చిపోయాక మా అన్నయ్య ఎట్లా, మా తమ్ముడు ఎట్లా, మా అమ్మ ఎట్లా, మా నాన్న ఎట్లా అని చెప్తుంటారు. బ్రతుకుండగా అయితే కూర్చుని మాట్లాడుకున్న దాఖలాలు ఉండవు. ఎందుకు ఈ డాంబిక జీవితాలు? దేవుని బిడ్డల వలె ప్రవర్తించండి, సమాధానముగా ఉండండి, ప్రేమ కలిగి జీవించండి. పగను పోగొట్టుకోవాలంటే ప్రేమ కలిగి ఉండాలి. రెండవదిగా జకర్యా గ్రంథము 11:8 ఒక నెలలోగా కాపరులలో ముగ్గురిని సంహరించి తిని ఏలయనగా నేను వారి విషయమై సహనము లేని వాడును కాగా వారు నా విషయమై ఆయాసపడిరి. సహనము కలిగి ఉండాలి. రెండవదిగా పగను పోగొట్టుకోవాలంటే సహనము కలిగి ఉండాలి. మొదటిగా ప్రేమ కలిగి ఉండాలి, రెండవదిగా సహనము కలిగి ఉండాలి, మూడవదిగా చూస్తే 1 కొరింథీ 7:24 చూస్తే సహోదరులారా, ప్రతి మనుష్యుడిని ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలను. వేలాది మంది జైలులో మగ్గిపోయి జీవితాలను నాశనం చేసుకోవడానికి కారణం ఏమిటి? ఆవేశము వలన ఆలోచన కోల్పోయి వారు పగ తీర్చుకోవటమే, పగ తీర్చుకోవటమే. దేవుని ప్రియ సంగమా, నాలుగవదిగా దేవుని యొక్క వాక్యములు మనము చూసినట్లయితే మొదటిగా మనము ప్రేమ కలిగి ఉండాలి, రెండవదిగా సహనము కలిగి ఉండాలి, మూడవదిగా దేవునితో సహవాసం చేయాలి. వేలాది మంది ఈనాడు జైలులో ఎందుకు మగ్గుతున్నారు, కోర్టు కేసుల్లో ఎందుకున్నారు? కారణం పగ. జీవితాలు సమయం వ్యర్థం చేసుకుంటున్నారు. పగ ప్రేమ దోషములు కప్పుతుంది. ఓ పగ కలిగిన క్రైస్తవుడా, ప్రేమించిన వారిపైన పగ పెట్టుకున్న క్రైస్తవుడా, ఈనాడు నీ జీవితంలో ఉన్న కష్టాలని, నీ జీవితంలో నష్టాలని, అసమాధాన జీవితాన్ని నువ్వు పోగొట్టుకోవాలంటే ఈనాడైనా నువ్వు దిద్దుకో, దిద్దుకొని విడిచిపెట్టు, పగని విడిచిపెట్టు. ఏం చేయాలి? నువ్వు దేవునితో సహవాసం చేయాలి. ఏం చేయాలి? దేవునితో సహవాసం చేయాలి. పగ కలిగి ఉండటం బట్టే వేలాది మంది జైలులో మగ్గిపోయి జీవితాలను నాశనము చేసుకోవడానికి కారణం ఏంటి? పగ ఆవేశం వలన ఆలోచన కోల్పోయి, ఆవేశం వలన ఆలోచన కోల్పోయి పగ తీర్చుకోవడమే కనుక వారి జీవితాలు జైలులో మగ్గుతున్నాయి. సామెతల గ్రంథము 14:30 చూస్తే సాత్వికమైన మనసు శరీరములకు జీవము, మస్తరము ఎముకలకు కుళ్ళు. సాత్వికమైన మనసు మనం అందరం కూడా కలిగి ఉందాం. దేవుడు నమ్ముకున్న ప్రియ సంగమా, ఏ మనసు కలిగి ఉండాలి? పగ కలిగిన మనసు, సాత్వికమైన మనసు, ఏ మనసు?
ఏ మనసు కలిగి ఉందాం? నువ్వు పగ కలిగి ఉంటే సమాధానం ఉంటుందా? పగ కలిగి ఉంటే దేవుని కృప తోడుగా ఉంటుందా? ఉండదు. దేవుని శిక్ష వస్తుంది నీ మీదకి, దేవుని క్రోధము నీ మీదకి వస్తుంది, దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంది. నువ్వు అబద్ధికుడు అయిపోతావని దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకు నీ జీవితాన్ని నష్టపరుచుకుంటావు? ఎందుకు నీ జీవితాన్ని ఇతరుల మీద పగబెట్టుకుని పాడు చేసుకుంటావు? ఎందుకు నీ జీవితాన్ని ఒక్కొక్క నరకాగ్ని గుండంగా నీ ఇంటిని మార్చుకుంటావు? ఈనాడు ఎదుర్కో. ఎవరి మీద పగబెట్టుకున్నావో వారి మీద పగని తీసివేయి. ఏసయ్యా వారిని క్షమించు నాయన అనను. పగని తీసివేయి, అసూయ మనసు తీసివేయి, ద్వేషాన్ని తీసివేయి నీలో నుండి. క్రైస్తవుడిగా బ్రతుకు. దేవుడు నీ కుటుంబాన్ని ఇప్పటి వరకు ఆశీర్వదించిన దేవుడు ఇంకా ఆశీర్వదిస్తాడు. ఇంకా నువ్వు పతన స్థితిలోకి వెళ్ళక మునిపే దిద్దుకో. తప్పిపోయిన కుమారులాగా నీ జీవితంలో ఎన్నో నష్టపోయావు ఇప్పటికీ, ఇప్పటికైనా దిద్దుకో. తప్పిపోయిన కుమారుడు ఏ రీతిగా దిద్దుకుని తండ్రి యొద్దకు చేరాడో అలాగే పగని విడిచిపెట్టి నీవు కూడా దేవుని యొద్దకు చేరు. దేవుని యొద్దకు చేరాలి. సాత్వికమైన మనసు శరీరములకు జీవము. సాత్వికమైన మనసు శరీరములకు జీవము. మస్తరము ఎముకలకు కుళ్ళు, చెడ్డకండ్లు. మస్తరం అంటే చెడ్డకండ్లు. సాత్వికమైన మనస్సును మనము కలిగి ఉందాం. కాబట్టి దేవుని ప్రియ సంగమా, ప్రేమించిన వారిపైన పగ, అయిన వారి మీద పగ, బయట వారి మీద పగ, ఎవరి మీదో పగబెట్టుకుని నువ్వు జీవిస్తూ ఎందుకు నెమ్మది లేకుండా జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు? దేవుని చేతికి అప్పచెప్పి దేవునితో సహవాసము చేయి. దేవునిలో జీవించు, దేవునిలో ఫలించు, వాక్యానుసారమైన జీవితము కలిగి ఉండు, ఆత్మానుసారమైనటువంటి మనసు కలిగి ప్రవర్తించు. శరీరానుసారమైన మనస్సును విడిచిపెట్టి వేసి సాత్వికమైన మనస్సు మనము కలిగి ఉండాలి. సాత్వికమైనటువంటి మనస్సు శరీరమునకు జీవము. జీవము కలిగిన వారిగా ఉందాం, బహుగా ఫలించేవారిగా ఉందాం, దేవునికి మహిమ తీసుకొచ్చేవారిగా ఉందాం. యుద్ధము యెహోవాదే. నిన్ను ఎవరైనా ఏమైనా అన్నట్లయితే నన్ను అన్నట్లే ఊరుకోనము, వారికి తీర్పు నేను విధించనా? మనుషుల వైపు చూడటం మానేయ్, సర్వశక్తి కలిగిన దేవుని వైపు చూడు. యుద్ధము ఆయన చేస్తాడు. నిన్ను ఎవరైనా ఏమనంటే దేవుడు ఊరుకోడు. ఆయన బిడ్డలకు విరోధంగా రూపించబడి ఏ ఆయుధం వర్తిలేదు. ఆయన యాక్షన్ తీసుకుంటాడు. నువ్వు దేవుని వైపు ముందు సాగిపో. ఎవరి మీద పగబెట్టుకోక ఈరోజు నుంచి. వాక్యం వింటున్న ప్రియ సహోదరి, వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, దేవుని కుమారుడు వలె ప్రవర్తించాలని తీర్మానం చేసుకో. సర్ప సంతానం వలె నీలో పగ లేకుండా ఉండాలి. పగ ఉంది నీలో, సర్ప సంతానంలాగా పగ ఉంది. దేవుని బిడ్డల వలె పగ లేకుండా జీవించాలి. దేవుని కుమారుడు వలె సర్ప సంతానంలాగా పగబెట్టుకుని. చాలామంది ఏమంటారు, నా కోపం ఎలాంటిదో తెలుసా, నా పగ ఎలాంటిదో తెలుసా, తాస్పాము లాంటి పగ అంటారు కొంతమంది. ఏంటికి, ఎందుకు నీ బోడి పగ పరలోకాన్ని తీసుకెళ్తుందా? కొన్ని ఆత్మను రక్షించగలుగుతుందా? అనేకులను సత్య మార్గములు నడిపించగలుగుతుంది ఈ పగ? పరిశుద్ధ మార్గములు నడిపించగలుగుతుంది ఈ పగ? కాబట్టి దైవజనులుగా ఉన్న వారిలో పగ ఉండకూడదు. గృహ యజమానికి పగ ఉండకూడదు. నాయకులైన వారికి పగ ఉండకూడదు. దేవుడు నమ్ముకున్న వారికి ఉండకూడదు పగ ఉండకూడదు. ఉండవలసింది ఒకటి ప్రేమ, సాత్వికమైన మనసు కలిగి మనమందరము జీవించి దేవునికి మహిమ తీసుకొచ్చి పిల్లలుగా మార్చబడదాం. దేవుడి కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరణాతా.